హలో ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను తొలగించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను తొలగించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ నియామకాలు రిజర్వేషన్లు పాటించలేదని పిటిషనర్ చెప్పారు. నియామకాలు వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లు నియమించారని అన్నారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో వాలంటీర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కొత్త ప్రభుత్వం వ్యవస్థ కొనసాగిస్తుందా, కొనసాగించిన ఇప్పుడున్న వారికే మళ్ళీ అవకాశం ఇస్తుందా లేదా అన్నది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఎన్నికల ముందు రాజకీయ దుమారానికి దారితీసిన వాలంటీర్ల వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతుంది. గత ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తి రేపుతుంది. కొత్త ప్రభుత్వ విధానం ప్రకారం వాలంటీర్లు కొనసాగుతారా లేరా అన్నది ఒక ఎత్తు అయితే, ఎన్నికల ముందు వైసీపీ నేతలు ఒత్తిడితో రాజీనామా చేసిన 108,000 మంది భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైంది. రాష్ట్రంలో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 265,000 మంది వాలంటీర్లు నియమించింది ప్రభుత్వం. వీరికి నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం అందజేసింది. అయితే వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లు నియమించుకున్నారని, ప్రజాదరణ దోచిపెడుతున్నారని తీవ్రంగా విమర్శించిన టీడీపీ ఎన్నికల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఈసీపీ ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. ఈ దేశంలో తమ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. అంతకుముందు తమ గౌరవ వేతనం పెంచాలని ఎంత ఒత్తిడి తెచ్చినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదనే కోపంతో చాలామంది వాలంటీర్లు టీడీపీ పట్ల ఆకర్షితులయ్యారు.